Hey BMC gang, welcome back to BMC Facts YouTube channel. ఈ రోజు నేను ఈ వీడియోలో మన ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ హాంటెడ్ హౌసెస్ గురించి చెప్పబోతున్నా. వీటి గురించి తెలుసుకున్నాక మీ గుండెల్లో వణుకు పుడుతుంది. ఆ ఇండ్లు బిల్డింగ్స్ అన్ని కూడా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లేదంటే థ్రిల్ మిస్ అయిపోతారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి గనక 1 lakh వ్యూస్ కి 20k లైక్స్ వస్తే ఇక రెగ్యులర్ గా థ్రిల్లర్ ఇంకా హారర్ వీడియోస్ చేస్తా, అది కూడా 20,000 లైక్స్ వస్తేనే. సో లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నంబర్ 1, టెరావెరా హౌస్. ఈ ఇల్లు బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్ లో ఉంది. దీన్ని అందరూ టెరావెరా హౌస్ అని అంటారు. ఇది మోస్ట్ హాంటెడ్ హౌస్ ఇన్ బెంగళూర్. ఈ ఇంట్లో రాత్రుల్లో ఆడవాళ్లు ఏడుస్తున్నట్టు, గట్టిగా అరుస్తున్నట్టు సౌండ్స్ వస్తూ ఉంటాయట. రాత్రుల్లో అక్కడ వాళ్లను ఎవరో ఫాలో అవుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుందట. అలానే ఈ ఇంటి కిటికీలోంచి ఎవరో చూస్తున్నట్టు, లోపల ఎవరో పియానో వాయిస్తున్నట్టు సౌండ్స్ కూడా వస్తూ ఉంటుందట. అసలు ఇది హాంటెడ్ హౌస్ గా ఎలా మారిందో ఇప్పుడు చెప్తా చూడండి. ఈ ఇంటిని 1943లో ఆంగ్లో ఇండియన్ లాయర్ అయిన ఈజే వాజ్ అనే అతను నిర్మించుకున్నాడు. తర్వాత ఆ ఇల్లు అతని కూతురులైన డుల్సీ ఇంకా వెరావాజ్ లకు దక్కింది. అయితే డుల్సీ ఒక పియానో ఇన్స్ట్రక్టర్, అలానే వెరావాజ్ ఒక ఇంగ్లీష్ ట్యూటర్. వీళ్లకు 75 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. 2002 వరకు ఇది ఒక నార్మల్ ఇల్లే. ఈ అక్క చెల్లెలకు కొంతమంది ల్యాండ్ డీలర్స్ తో గొడవలయ్యాయి వాళ్ళు ఉన్న ప్లేస్ ఇచ్చేమని. వాళ్ళు ప్రతిరోజు వీళ్లను భయపెడుతూ ఉండేవారు. కాకపోతే ఒకరోజు డుల్సీని ఎవరో గుర్తు తెలియని వాళ్ళు చంపేశారు. చంపేసి ఆ ప్లేస్ లోనే పాతి పెట్టేశారు. తన సిస్టర్ అయిన వెరావాజ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. తర్వాత తను ఎక్కడా కనిపించలేదు. ఇక అప్పటి నుంచి ఆ హౌస్ ని ఎవరూ టచ్ చేయలేదు. అప్పటి నుంచే ఇలా ఈ మిస్టీరియస్ సౌండ్స్ అండ్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఇంటిని 2019లో కూల్చేశారు. ఆ ఇంట్లో పాతబడిన కారు, పాత పుస్తకాలు, ఇంకా ఆ రూమ్స్ అన్ని కూడా చాలా పాతగా ఉన్నాయి. అండ్ ఓల్డ్ మెడిసిన్స్ కూడా ఆ ఇంట్లో ఉన్నింది. ఆ బిల్డింగ్ కూల్చేసినా కూడా ఇప్పటికీ ఆ ప్రదేశంలో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయట. నంబర్ 2, డిమెల్లో హౌస్. ఇది గోవాలో ఉన్న శాంటోమోల్ అనే ప్లేస్ లో ఉంది. ఈ ఇంటిని కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రారు. ఇదొక పాతబడిన ఇల్లు. ఇద్దరు అన్నాదమ్ములు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్లకు ఆస్తుల విషయంలో గొడవలు రావటం స్టార్ట్ అయింది. ఆ గొడవలు చాలా రోజులు అలా కంటిన్యూ అయ్యాయి. ఒకరోజు గొడవ బాగా పెద్దదయ్యి ఆ ఇద్దరిలో చిన్నవాడు పెద్దవాడిని చంపేశాడు. ఇక ఆ బాడీని బ్యాక్ యార్డ్ లో కాల్చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్నవాడు కూడా ఆ ఇంట్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇక ఆ రోజు నుంచి అక్కడ ఉన్న నైబర్స్ చెప్పేది ఏంటి అంటే రాత్రుల్లో ఏవో వస్తువులు కింద పడుతున్నట్టు ఆ ఇంటి నుంచి సౌండ్స్ వస్తూ ఉంటుందట. ఇక ఆ ఇంటి కిటికీలైతే వాటంతలా అవే పగిలిపోతూ ఉంటాయట. అంతేకాదు గట్టిగా ఏడుస్తున్న సౌండ్స్ కూడా వస్తాయట. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బంధువులు ఆ ఇంటిని తీసుకుందామని అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నాక ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఎవరూ కూడా ఆ ఇంటిని కొనడానికి ముందుకు రావట్లేదు. ఆ ఇంట్లో ఒక రూమ్ కి మాత్రం సిమెంట్ వేసి బ్లాక్ చేసి ఉంటుంది. అదే మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ ది హౌస్. హాయ్ ఫ్రెండ్స్, మీరు డీజే ట్రేడర్ గురించి విన్నారా? ఇతను ప్రతి వీక్ తన సబ్స్క్రైబర్స్ కి మనీ ఇస్తాడు అండ్ మనీ ఎర్న్ చేయడానికి హెల్ప్ కూడా చేస్తాడు. ఇంటి నుంచి హార్డ్ వర్క్ చేయకుండా మనీ ఎర్న్ చేసే వ్యక్తి. ఇతని జీవితం బ్రైట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు అలానే చేయాలనుకుంటే రొటీన్ వర్క్ చేయకుండా మనీ సంపాదించడం గురించి డీజే ట్రేడర్ తన ఛానల్లో మాట్లాడుతాడు. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ అతని ఓన్ ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడతాడు. ట్రేడింగ్ గురించి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అలానే డీజే ట్రేడర్ దగ్గర నుంచి మనీ గిఫ్ట్ గా పొందాలనుకుంటున్నారా? అయితే తన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ వీడియోస్ కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నంబర్ 3, జీపీ బ్లాక్. ఇది ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఉంది. ఒక అమ్మాయి ఆ బిల్డింగ్ లోని రూప్ మీద ఉన్నట్టు చాలా మందికి కనిపించిందట. ఆ అమ్మాయి ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని బిల్డింగ్ చుట్టూ తిరగడం చాలా మంది చూసారట. ఇదంతా అక్కడ ఉన్న వాళ్లే చెప్పారు. అంతేకాదు ఒక అబ్బాయి కూడా ఆ టెర్రస్ పైన కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటాడట. డ్రింక్ చేస్తూ ఉన్నట్టు కూడా చాలా మంది చూసామని చెప్పారు. ఆ జీపీ బ్లాక్ అనేది ఎవరి ప్రాపర్టీ కాదు. ఒకప్పుడు 1950s లో ఆర్మీ ఆఫీస్ గా వాడుకునే వాళ్ళు. కానీ వాళ్ళు వికెట్ చేసి చాలా ఇయర్స్ అవుతోంది. అప్పటి నుంచి అక్కడ ఎవరు ఉండట్లేదు. అసలు అక్కడ తిరుగుతున్న అమ్మాయి అబ్బాయిల ఆత్మలు ఎవరిదా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నంబర్ 4, వృందావన్ సొసైటీ. ఇది మహారాష్ట్రలోని థానేలో ఉంది.
ఈ వృందావన్ సొసైటీని 1980స్లో కట్టడం స్టార్ట్ చేశారు. ఇందులో 100కు పైగా ఫ్యామిలీస్ ఉండేలాగా కట్టారు. 8 to 9 years తర్వాత కన్స్ట్రక్షన్ పూర్తయి అందరూ ఆ వృందావన్ లోకి వచ్చారు. అయితే ఒకరోజు ఫ్లాట్ నంబర్ 66B లో ఉన్న ఒక వ్యక్తి తన ఫ్లాట్ లోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో అప్పటి నుంచి అక్కడ అన్ని చేంజ్ అయిపోయాయి. రాత్రుల్లో అతని ఆత్మ తిరుగుతూ ఉంటుందని చాలా మంది చూశామని చెప్పారు. అతని ఆత్మ ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళను కూడా కొడుతూ ఉండేదని చాలా మందే చెప్పారు. ఇంకా ఆ ఫ్లాట్ వాచ్మెన్స్ కూడా ఎవరో మమ్మల్ని కొట్టారు, కానీ అక్కడ చూస్తే ఎవరు లేరు అని భయపడుతూ చెప్పారు. అయితే ఇప్పటికీ ఆ ఆత్మ ఎందుకు అందరినీ కొడుతోంది అనేది మిస్టరీగానే ఉంది. ఆ ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళు రాత్రుల్లో 66B కి అస్సలు వెళ్లరు. 5 F2 బిల్డింగ్. చెన్నై ఎయిర్పోర్ట్ కి 15 కిలోమీటర్స్ దూరంలో వాల్మీకి నగర్ లో ఈ F2 బంగ్లా ఉంది. ఈ బంగ్లాలో ఒక తండ్రి కూతురు ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు ఏమైందో తెలియదు గాని ఆ తండ్రి కూతురు ఇద్దరు కూడా అదే ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ రోజు నుంచి ఆ హౌస్ హాంటెడ్ హౌస్ గా మారిపోయింది. ఆ అమ్మాయి రాత్రుల్లో ఆత్మరూపంలో అక్కడి నుంచి వెళ్తున్న విజిటర్స్ ని పిలిచేదట. చాలా సార్లు ఆ బిల్డింగ్ నుంచి అమ్మాయి ఏడుస్తున్న సౌండ్స్ వచ్చేవి. అలానే ఒక అమ్మాయి చాలా సార్లు ఆ బిల్డింగ్ కిటికీలోంచి చూసేది అని చాలా మందే చెప్పారు. ఆ ప్లేస్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఈవెన్ గూగుల్ మ్యాప్ లో కూడా ఈ ప్లేస్ హాంటెడ్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఒకప్పుడు ఆ ప్లేస్ వైపు వెళ్తే ఈవెన్ ఫోన్ సిగ్నల్స్ కూడా వచ్చేది కాదు. 6 శనివార్వాడ ఫోర్ట్. ఇప్పుడు చెప్పేది శనివార్వాడ కోట గురించి. పూణేలో ఈ కోట ఉంది. ఇది చాలా పురాతనమైంది. అసలు ఈ కోట హాంటెడ్ ప్లేస్ గా ఎలా మారిందో తెలిస్తే మీకు నిజంగా భయం వేస్తుంది, అలానే బాధ కూడా వేస్తుంది. ఈ కోటను బాజీరావ్ 1732లో నిర్మించారు. తర్వాత అతని కొడుకు బాలాజీ బాజీరావ్ అలియాస్ నానాసాహెబ్ కు ఈ కోట సొంతమైంది. ఇక నానాసాహెబ్ కు 3 కొడుకులు మాధవరావు, విశ్వాసరావు, నారాయణరావు. నానాసాహెబ్ చనిపోయిన తర్వాత తన పెద్ద కొడుకు మాధవరావు రాజు అయ్యాడు. ఇక విశ్వాసరావు 3వ పానిపట్ యుద్ధంలో చనిపోయాడు. ఇక కొన్నాళ్లకు మాధవరావు కూడా క్షయవ్యాధితో చనిపోవటం వల్ల 3వ వాడు నారాయణరావుని ఆ కోటకు రాజును చేశారు. కానీ అప్పుడు తన వయస్సు 16 సంవత్సరాలే. అప్పటికే నారాయణరావు మావయ్య అయిన రఘునాథరావు కి రాజు అవ్వాలి అనే కోరిక ఉండేది. ఈ విషయం తెలిసిన నారాయణరావు అతన్ని హౌస్ అరెస్ట్ చేశాడు. ఈ విషయం రఘునాథరావు భార్య అయిన ఆనందిబాయికి నచ్చక నారాయణరావుని చంపేయాలని నారాయణరావుని వ్యతిరేకించే వాళ్లతో మాట్లాడి మిమ్మల్ని కోటలోకి పంపిస్తా, వెళ్లి నారాయణరావుని చంపేయండి అని చెప్పింది. ఇక వాళ్ళు నారాయణరావుని చంపడానికి వెళ్లారు. వాళ్ళని చూసిన నారాయణరావు తన మామ మాత్రమే అతన్ని కాపాడుతాడు అని, మామయ్య నన్ని కాపాడు రక్షించు అని పరిగెత్తాడు. కాని ఎవ్వరూ కూడా కాపాడలేదు. ఇక వాళ్ళు అతి క్రూరంగా గొంతు కోసి చంపేశారు. ఈ సంఘటనలో 11 మంది వరకు చనిపోయారు. తర్వాత నారాయణరావు శవాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న నది ఒడ్డున కాల్చేశారు. తను చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అతని ఆత్మ మావయ్య నన్ని కాపాడు రక్షించు అని అరుస్తూ ఉంటుందట. ఇక ఈ అరుపులు పౌర్ణమి రోజు ఇంకా గట్టిగా వినిపిస్తూ ఉంటుందట. ఇక నారాయణరావు ఆత్మ కూడా చాలా మందికే కనిపించింది అని చెప్తూ ఉన్నారు. 7 కుందన్బాగ్ హాంటెడ్ హౌస్. ఈ ఇల్లు హైదరాబాద్ లోని కుందన్బాగ్ అనే ఏరియాలో ఉంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. అది 2002. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది, భార్య భర్త వాళ్ళ ఇద్దరు కూతుర్లు. అయితే ఒకరోజు ఆ పిల్లల వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియదు. తర్వాత ఒకరోజు ఆ ఇంట్లోకి ఒక దొంగ వెళ్లాడు. ఆ రోజు ఆ దొంగకు అక్కడ 3 డెడ్ బాడీస్ కనబడింది. తర్వాత రోజు ఆ దొంగ పోలీసులకు దొరికిపోయాడు. ఇక ఆ ఇంట్లో ఉన్న డెడ్ బాడీస్ గురించి చెప్పేశాడు. ఇక అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే డెడ్ బాడీస్ ఉన్నాయి. వాటికి పోస్ట్ మార్టం చేసి చూస్తే వారు చనిపోయి 6 నెలలు అవుతోందట. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్. ఎందుకంటే వాళ్ళు చనిపోయి 6 నెలల సమయం అవుతూ ఉంటే డైలీ ఆ ఇంట్లో లైట్స్ ఎవరు వేస్తూ ఉండేవారు, డైలీ ఆ ఇంట్లో ఎవరు పాటలు పాడేవారు అని ఒక్కసారిగా భయపడిపోయారు. ఇక ఆ ఇంట్లో నుంచి వింత వింత సౌండ్స్ కూడా వస్తూ ఉండేదట. మరి వాళ్ళు చనిపోయి 6 నెలల సమయం అవుతూ ఉంటే ఇదంతా ఎలా జరిగేది అని వాళ్ళందరూ భయపడిపోయారు. ఇక అక్కడే జరిగిన ఇంకో స్ట్రేంజ్ ఇన్సిడెంట్ గురించి చెప్తా, దాన్ని వింటే మీరు నిజంగా భయపడిపోతారు. ఒకరోజు ఒక వ్యక్తి ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. సడన్ గా అతని బైక్ లైట్స్ ఆగిపోయింది. ఆపోజిట్ గా తన ఫ్రెండ్ వస్తున్నాడు, అతని బైక్ లైట్స్ కూడా సడన్ గా ఆగిపోయాయి. ఇక ఇద్దరు గుద్దుకునేశారు. అసలు అలా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియట్లేదు. అసలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా చనిపోయారు, ఇంటి నుంచి వెళ్లిన నాన్న ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.
8 గ్రాండ్ పెరాడీ టవర్స్. గ్రాండ్ పెరాడీ టవర్స్ ఇది ముంబైలో ఉంది. ఈ గ్రాండ్ పెరాడీ టవర్స్ లో వసుదేవ్ ఇంకా తారా అనే ముసలి భార్య భర్తలు ఉండేవాళ్ళు. అయితే 1998 జూన్ 14 వీళ్ళిద్దరూ 8వ అంతస్తు నుంచి వాళ్ళ ఫ్లాట్ నుంచి దూకి సూసైడ్ చేసుకుని చనిపోయారు. తమ కొడుకు కోడల వల్లనే వాళ్ళు చనిపోతున్నామని లెటర్ లో రాసి మరీ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇక దీని మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. కానీ ఆ కేసు ఫినిష్ అవ్వకముందే వాళ్ళ కొడుకు కోడలు అలానే వాళ్ళ 19 సంవత్సరాల అమ్మాయి సేమ్ ఆ ముసలి వాళ్ళలాగానే సూసైడ్ చేసుకుని చనిపోయారు. అప్పటి నుంచి దాదాపు 20 మంది వరకు అక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు నమ్మేది ఏంటి అంటే ఆ ముసలి వాళ్ళ ఆత్మలే ఇవన్నీ చేస్తున్నాయని. రాత్రుల్లో అయితే ఆ ముసలి వాళ్ళు అరుస్తున్నట్టు అరుపులు వినబడేవి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియోకి 100,000 views కి 20,000 likes వస్తే ఇలాంటి థ్రిల్లింగ్ అండ్ హారర్ వీడియోస్ కంటిన్యూస్గా చేస్తా. సో లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అది కూడా 20,000 likes.